हाई फ्रेंड्स हवर जुवाल वीडियो मीतो शेयर चेसुकुनेंदुकु 2011 लो वच्चिन इट्टी मृणाली अने बेंगाली मूवी स्टोरी तो वच्चेसानु। प्लीज ना एक्सप्लेनेशन विन तर्वात नच्चिनट्लयिते ओक लाइक एला अनिपिंचिंदो कामेंट इक ए मात्रं लेट चेयकुंडा स्टोरीलोकि वेल्लिपोदां। लेट मी बिगिन द सिनी प्रीव्यू शो। ओपन चेस्ते ईमेड पेरु मृणालिनि 55 संवत्सराल सिनी नटि। स्लीपिंग टाबेट्स मुंदु पेट्टुकोनि ना चावुकु एवरू बाध्युलु कारनि लेटर रासेंदुकु सिद्धमवुतुंदि। అయితే అంతకన్నా ముందు తన లైఫ్ గురించి అందులో ఉన్న సీక్రెట్స్ గురించి తెలియజేసే ఫోటోస్ లెటర్స్ బుక్స్ ఈమెయిల్స్ అన్నింటిని డిస్ట్రాయ్ చేయాలి అనుకుంటుంది। ఎందుకంటే ఇవి గనక మీడియా కంట పడ్డాయి అనుకోండి టీవీ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ తో యూట్యూబ్ వాళ్ళు థంబ్నైల్స్ తో రచ్చ రచ్చ చేసి సచినా కూడా ప్రశాంతం ఉండనివ్వరు। సో అవి ఎవరికంట పడనివ్వకుండా ఒక్కొక్కటి మాయం చేస్తుంటుంది। వాటిని అలా చేస్తుంటే తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటాయి। కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది। మృణాలిని తన యాక్టింగ్ కెరీర్ ను కాలేజీ రోజుల్లో స్టేజ్ మీద మొదలెట్టింది। ఆ టైం లో తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, తనతో పాటు చదువుకునే కాలేజీ స్టూడెంట్. అయితే అతడికి నక్సల్స్ బావజాలం ఎక్కువ, దాంతో నక్సల్స్ తో కలిసి వర్క్ చేయడం మొదలెడతాడు। అది తెలుసుకున్న పోలీసులు ఒక రోజు అతడిని పట్టుకెళ్లి ఎన్కౌంటర్ లో లేపేస్తారు। ఇదే మృణాలిని లైఫ్ లో జరిగిన మొదటి సాడ్ ఇన్సిడెంట్. దాని నుండి కోలుకున్న తర్వాత మళ్ళీ తన యాక్టింగ్ మీద దృష్టి పెడుతుంది। అలా మృణాలిని స్టేజ్ యాక్టింగ్ చూసిన సిద్ధార్థ్ సర్కార్ అనే టాప్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తాడు। ఫస్ట్ సినిమాకే మృణాలిని బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకుంటుంది। ఆ తర్వాత ఫిల్మ్ కూడా సిద్ధార్థ్ సర్కార్ డైరెక్షన్ లోనే చేస్తుంది। ఇండస్ట్రీకి కొత్త అవడంతో మృణాలినికి సంబంధించిన విషయాలన్నింటినీ సిద్ధార్థ్ సర్కారే చూసుకుంటూ ఉంటాడు। దాంతో సినిమాలో యాక్ట్ చేసే కోస్టార్స్ తో కంటే మృణాలినికి తన డైరెక్టర్ తోనే కెమిస్ట్రీ బాగా కుదురుతుంది। ఇంకేముంది, ఇద్దరికీ పగలు ఒకే షూట్ ఉంటే నైట్ ఒకే హోటల్ రూమ్ ఉంటుంది। అలా ఇద్దరి మధ్య లవ్ అండ్ ఎఫైర్ స్టార్ట్ అవుతుంది। ఎఫైర్ ఎందుకంటున్నానంటే డైరెక్టర్ గారికి ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి। బట్ డైరెక్టర్ గారు మాత్రం, నేను నా భార్యతో పిల్లల కోసం సమాజం కోసం మాత్రమే కలుసున్నాను తప్ప నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నా మనసంతా నువ్వే అంటాడు। మృణాలిని కూడా సరిలే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అతడి భార్యకు డైవర్స్ ఇచ్చి తన్నే పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది। కానీ ఇటు సినిమాల మీద సినిమాలైపోతూ ఉంటాయి, ఈమెడ పెద్ద స్టార్ కూడా అయిపోతుంది। వీరి రిలేషన్ హోటల్ రూమ్స్ కు వీకెండ్స్ కే పరిమితమవుతుంది తప్ప ముందుకు సాగదు। చివరకు మృణాలిని ప్రెగ్నెంట్ అయిన సంగతి ఇండస్ట్రీలో గాని మీడియా గాని తెలిస్తే గోలగోల అవుతుందని సిద్ధార్థ్ సర్కార్ తనను ఫారెన్ పంపిస్తాడు తమ రిలేటివ్స్ దగ్గరికి। అక్కడే బిడ్డను కని పొట్టగానే వారికి దత్తత ఇచ్చేటట్టు పాప పుడుతుంది। పాపను వదిలేందుకు ఎంత బాధగా ఉన్నా కానీ వారికి ఇచ్చేసి తిరిగి రావడం తప్ప మరొక దారి లేని సిచ్యువేషన్ తనది। ఆ తర్వాత జస్ట్ సమ్మర్ హాలిడేస్ కు మాత్రం ఇండియాకి తీసుకొస్తూ ఉంటారు। వీరి వ్యవహారమేమో డైలీ సీరియల్ లాగా సాగుతుంది తప్ప కొలిక్కి రాదు। మృణాలిని ఎన్నిసార్లు అడిగినా గానీ తన భార్యకు డైవర్స్ ఇచ్చేందుకు ఇది రైట్ టైం కాదని తప్పించుకుంటూ ఉంటాడు। అతడు చెప్పిన రైట్ టైం వీరి పాపకు 13 సంవత్సరాలు వచ్చినా రాదు, మృణాలిని మాత్రం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటుంది। అయితే ఒకరోజు మీడియా ద్వారా తెలుస్తుంది సిద్ధార్థ్ సర్కార్ భార్య ప్రెగ్నెంట్ అయిందని, అతడు మళ్లీ తండ్రి కాబోతున్నాడు అని। ఎన్ని రోజులు సిద్ధార్థ్ సర్కార్ తన భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాను తప్ప తనతో ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదని చెప్తూ వచ్చాడు, కానీ ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నాడు। ఫైనల్లీ మృణాలిని కళ్ళకున్న మబ్బులు తొలగిపోతాయి। డైరెక్టర్ గారు ఇంట్లో ఆవిడ షూటింగ్ లో ఈవిడ అనే సినిమాను కొనసాగిస్తూనే ఉంటాడు తప్ప ఎప్పటికీ ఎండ్ కార్డు వేయడు అని సిద్ధార్థ్ సర్కార్ మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు। రాత్రి గుట్టింది దోమ, నీ మీద నాకు తగ్గలేదు ప్రేమ అని। అయితే మృణాలిని ఈసారి మాత్రం ఈ ప్రేమ దోమ కబుర్లకు కన్విన్స్ కాదు, అతడితో ఉన్న బంధాన్ని తెగదింపులు చేసుకుంటుంది। ఈ టైంలో తనకు చింతన్ అనే రైటర్తో పరిచయం ఏర్పడుతుంది, ఈజ్ లైక్ జెంటిల్మెన్. అతడితో మృణాలినికి మంచి స్నేహం కుదురుతుంది। అతడు కూడా అందరిలా కాకుండా మృణాలిని ఒక ఫ్రెండ్గా మాత్రమే ట్రీట్ చేస్తాడు। ఆ నెక్స్ట్ మృణాలిని ఫారిన్ నుండి తన కూతురుని తన దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంటుంది। కూతురు కోసం అన్నింటినీ రెడీ చేసి తన రాక కోసం ఎంతో ఎగ్జైట్గా ఎదురు చూస్తూ ఉంటుంది। బట్ తనొకటి తెలిస్తే విధి మరొకటి తెలుస్తుంది, తన కూతురు వస్తున్న ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయ్యి అందరితో పాటు చనిపోతుంది। ఆ దెబ్బకు మృణాలిని కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది। అలాంటి టైంలో చింతన్ తనకు తోడుగా ఉండి మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడు। అలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి। ఈ 15 సంవత్సరాల్లో చింతన్ తన లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోతాడు, అలాగే తను కూడా సినిమాలకు దూరం అవుతుంది। చాలామంది డైరెక్టర్స్ తనతో సినిమా చేసేందుకు వచ్చినా కానీ నో చెప్తుంది, నేను సినిమాలు మానేశాను అని।
బట్ ఒకరోజు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటున్న ఇంతియా చౌదరి అనే డైరెక్టర్ కమ్ యాక్టర్ ఒకడు ఇంటికొస్తాడు తను చేయబోతున్న సినిమాలో మదర్ క్యారెక్టర్ను చేయమని అందరికీ చెప్పినట్టుగానే ఇతడికి ముందు నోనే చెప్తుంది బట్ ఈ ఇంతియాజ్ మాత్రం అంత ఈజీగా వదలడు ముందు పొగడ్తలతో మొలగజెట్టెక్కెత్తాడు మీరు తప్ప ఈ క్యారెక్టర్ను ఎవరూ చేయలేరు అని ఆ తర్వాతేమో మీరు గనక ఈ రోల్ చేయకపోతే ఈ సినిమాను ఆపేయడం తప్ప నా దగ్గర మరొక ఆప్షన్ లేదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు మొత్తానికైతే చివరకు మృణాలిని సినిమా చేసేందుకు ఒప్పేస్తాడు సినిమాలోని ప్రతి విషయంలోనూ మృణాలిని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు దాంతో ఇద్దరి మధ్య సెట్లోనే కాకుండా ఇంటా బయట డిస్కషన్స్ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇంతియాజ్ అంతటితోనే ఆగకుండా ఫ్లట్ చేయడం మొదలెడతాడు వయసుతో సంబంధం లేనట్టు చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంటాడు చాలా రోజులు ఒంటరితనం తర్వాత దొరికిన సాన్నిహిత్యం అవడంతో ఇంతియాజ్ రోజు రోజుకి తనతో అడ్వాన్స్ అవుతున్నా కానీ అడ్డు చెప్పలేకపోతుంది సినిమాలో మాత్రమే తల్లి కొడుకుల పాత్రలు బయట కాదుగాని తన కూడా యంగ్గా ఫీల్ అవడం మొదలెడుతుంది మృణాలిని ఏమో ఇంతియాజ్ మాటలు కంపెనీని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంతియాజ్ ఏమో మృణాలినితో రొమాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మొత్తానికైతే సెట్లో ఎవరికీ తెలియనివ్వకుండా ఎఫ్ఐఆర్ నడిపిస్తూ ఉంటారు సినిమా షూట్ అయిపోయి రిలీజ్కు వస్తుంది అయితే ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది వీడు తనతో పాటు సినిమాలో హీరోయిన్ను కూడా లైన్లో పెట్టి ప్యారలల్గా ఇద్దరితోనూ ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడు అని వీడికి టీనేజ్లో ఉన్నప్పటి నుండి మృణాలినిపై క్రష్ ఉంటుంది అందుకనే క్యారెక్టర్ పేరు చెప్పి నువ్వు తోపు నువ్వు లేకపోతే ఈ సినిమానే లేదు అని దగ్గర చేరాడు ఏజీతో సంబంధం లేకుండా నెక్స్ట్ సినిమాలో నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తాను అని వాగ్దానాలు కూడా చేశాడు చివరకు వాడికి కావాల్సింది వాడికి దొరికాక ఈవిడను వదిలేసి తన కొత్త సినిమాకి కూడా అదే హీరోయిన్ను రిపీట్ చేస్తాడు దాంతో మృణాలిని ఏంటా వీడు నన్ను ఎంత పిచ్చిదాన్ని చేశాడు వీడి మాటలు నమ్మి ఎలా దగ్గరకు రానిచ్చానా అని బాధపడుతుంది తన యాక్టింగ్ లైఫ్లో నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఒక యాక్టర్కు టైమింగ్ అనేది చాలా అవసరం స్టేజ్ ఎప్పుడెక్కాలి ఎప్పుడు దిగాలి అనే పర్ఫెక్ట్ టైమింగ్ తెలుసుండాలి తనకు లైఫ్లో ముందుకెళ్లేందుకు ఎటువంటి హోపు కనిపించదు దాంతో తన లైఫ్ను ముగించేందుకు ఇదే పర్ఫెక్ట్ టైం అనుకుంటుంది తన చావుకు ఎవరూ బాధ్యులు కారు అని లెటర్ రాసి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాలి అనుకుంటుంది కానీ అప్పుడే తన ఫ్రెండ్ చింతన్ నుండి మెసేజ్ వస్తుంది నేను తిరిగొస్తున్నాను అని అది చూడగానే మృణాలినికి జీవితంపై మళ్లీ ఆశ కలిగి తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది ఆ సంతోషంలో తన కుక్కను వాకింగ్ కోసమని బయటకు తీసుకువెళ్తుంది అయితే ఒక క్రిమినల్ రోడ్డు మీద తన పక్కగా పరిగెడుతుంటాడు ఇంతలో వెనక నుండి బుల్లెట్ సౌండు అతడిని చంపటం కోసం కాల్చిన బుల్లెట్ మృణాలినికి తగిలి అక్కడికక్కడే పడిపోయి చనిపోతుంది యాక్టింగ్లో ఎప్పుడు స్టేజ్ ఎక్కాలి ఎప్పుడు దిగాలి అనేది తన చేతుల్లో ఉందేమో గాని నిజ జీవితంలో మాత్రం ఆ ఛాన్స్ తనకుండదు అక్కడితో ఫేమస్ యాక్ట్రెస్ మృణాలిని స్టోరీ ముగుస్తుంది సినిమా ఎండ్ అవుతుంది సో గాయస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా